ఒక అమ్మాయి నిజంగా కంప్లీట్ ఒక బాయ్ లాగా, ఎంత మొగరాళ్ళగా, అంత ఏంది హీరోయిజం, అసలు విలనిజంలా చూపిస్తుంది, అంటే ఇట్లాంటి కామెంట్స్ వచ్చేటియా ఏంటి అని. అంటే ఇదొకటి ఈ విషయం చెప్పగలను, పాపం ట్రాన్స్ ఉమెన్స్కి అంటే అబ్బాయి అమ్మాయిలాగా చేస్తే తొందరగా అనేస్తారు, కానీ మేము అలా చేస్తే అలా అనలేరు. ఎందుకంటే బిహేవియర్ నార్మల్గా కొంచెం ఉంటారు కదా, మగరాళ్ళలాగా ఉంటారు కదా అలా అనుకునేవాళ్ళు. బట్ నేనేంటంటే స్కూల్లో వీటిల్లో నెంబర్ వన్ కాబట్టి మా టీచర్స్ చెప్పేవాళ్ళు, అది కొంచెమైనా ఎక్కడైనా మామూలుగా అనిపించరా అసలు ఎక్కడ కూడా. ఎందుకంటే వెళ్ళి టీచర్ నేను అన్నిట్లో ఉండేది కదా, గేమ్స్లో అండ్ ఖాళీ టైంలో. గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ నేను, సో గవర్నమెంట్ స్కూల్లో కొంతమందికి టీచర్స్ ఉండరు, ఒక ఇద్దరు ఉంటారు, మిగతా క్లాసెస్ అంతా మెయింటైన్ చేసుకుంటారు అంతే కదా. సో నేనేం చేస్తానంటే టీచర్స్ చెప్పిన క్లాసెస్ నేను సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వాళ్ళకి నేను నేర్పించేది. మా ఖాళీ టైంలో ఒక సెక్షన్ తీసుకోవాలని నాకు చెప్పేవాళ్ళు, వాళ్ళకి అప్పుడు వెళ్ళి ఎంటర్టైన్మెంట్, కొంతమందికి పాటలు పాడండి లేకపోతే మ్యాథ్స్కి ఇవన్నీ చెప్పి నేర్పిస్తుండే. అప్పుడు మా టీచర్స్ అనేవాళ్ళు అసలు నిన్ను చూస్తే ఎక్కడ ఇది ఉండేది కాదు, అంటే లైక్ ఫీలింగ్ అంతా ఇట్లా ఉంటుందిరా నువ్వు ఎలా చేస్తావా అందరూ. కానీ నాకు చిన్నప్పటి నుంచి మా ఏరియాలో మా ఇంటి దగ్గర మాత్రమే నేను నా జెండర్ అంటే అది కాదే ఇది కాదే, అంటే కొంచెం విలేజ్గా అండ్ వీళ్ళు ఉంటారు కదా అది కాదే ఇది కాదు అని, కానీ ఎక్కడ కూడా నన్ను స్కూల్లో నుంచి అట్లా కాదురా ఇట్లా కాదురా అట్లా కాదమ్మా అని కూడా అనేవాళ్ళు, కానీ వేవి అని మాటలు మాత్రం చాలా తక్కువ వచ్చేవన్నమాట నాకు అలా. సో స్కూల్లో నాకు ఎప్పుడు కూడా నెగిటివ్గా రాలేదు, స్కూల్లో ఎప్పుడు చాలా మంచి దీంతో వచ్చాను. నేను నాకు ఏదో అంటారు కదా పౌరుషానికి స్కూల్ ఆపేశాను అంతే. సో అమ్మాయిలు మీ విషయంలో నిజంగా ఎలా ఉండేది? అమ్మాయిలు అంటే ఇప్పుడు చూసే వాళ్ళందరికీ మళ్ళీ ఏం చెప్పేస్తానో అని అనుకుంటారు. ఉండే నేను ఫస్ట్ నా క్రష్ వచ్చి 13 ఇయర్స్ 12 ఇయర్స్లోనే స్టార్ట్ అయింది. లైక్ నేను అట్రాక్ట్ అవ్వడం మనకి ఆ ఏజ్లోనే అట్రాక్ట్ అనేది తెలుస్తుంది. సో నేను ఒకరిని ఇష్టపడుతుండే, బట్ తనకి తనను కూడా నన్ను ఇష్టపడుతుండే, కానీ కొన్ని రీజన్స్ వల్ల మేము ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ నేను నా స్టార్టింగ్ లెవెల్తో 3-4 ఇయర్స్ ఉన్నాను. బట్ నేను ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత తనకి నాకు ఇద్దరు యాక్చువల్గా మ్యూచువల్గా ఉండే చాలా బాగుండేది. తను నన్ను చాలా గైడ్ చేస్తుండే, నేను ఈవెన్ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత షీ హెల్ప్డ్ మీ లాట్, చాలా హెల్ప్ చేసింది చిన్న మిస్అండర్స్టాండింగ్. సో ఈవెన్ షీ షీల్ నోనా మీరు అమ్మాయి కాదు అబ్బాయి అని తెలుసు దానికి, నా ఫీలింగ్స్ అంతా తెలుసు. సి బట్ మీరు అమ్మాయి లాగా ఉండేవాళ్ళు కదా స్కూల్లో ఉన్నప్పుడు. సి ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అంటే ఓపెన్గానే అంటాను, యాజ్ మనం ఇష్టపడే అట్రాక్షన్కి లవ్కి అండ్ మేల్ అండ్ జెండర్కి ఎప్పుడు మనం కనెక్టివిటీ పెట్టకూడదు. నేను ఎప్పుడు కూడా ఎవరితోనైనా ఇదే చెప్తాను, అట్రాక్షన్ ఎవరి మధ్య అయినా జరగవచ్చు, అది మేల్ ఫీమేల్, మేల్ మేల్, ఫీమేల్ ఫీమేల్ ఎవరి మధ్య అయినా జరగవచ్చు. బట్ ఈ విషయం ఏంటంటే మనం ఎవరికి అట్రాక్ట్ అయినా మనం ఏంటి అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మన బాడీ ఏంటి లేకపోతే మన ఫీలింగ్స్ ఏంటి అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని డైరెక్ట్గా ఇష్టపడ్డారు అంటే ఆ అమ్మాయికి మేబీ మీరు అబ్బాయిని తెలిసే ఇష్టపడుతుంది, లేదంటే ఇష్టపడదు కదా. సో నా యాక్ట్ నేను ఎంత ఎలా ఉన్నాను, నా యాటిట్యూడ్ ఎలా ఉంది, నా బిహేవియర్ ఏంటి అనేది నేను ఒక అమ్మాయితో ఉండి జర్నీ చేశాను. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నేను తనతో జర్నీ చేశాను. సో తనకి ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. ఇది అంటే స్కూలింగ్ ఉన్నప్పుడే స్టార్ట్ అయిందా? లేదు స్కూలింగ్ కాదు, నేను నా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళతో స్టార్ట్ అయింది. బయటకు వచ్చినాక బయటకు వచ్చింది అంటే స్కూల్ నుంచి తను నేను చిన్నప్పటి నుంచి నాకు తెలుస్తాను, నేను చిన్నప్పటి నుంచి తను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, తను చిన్నప్పుడు కదా నేను చిన్నప్పటి నుంచి నాకన్నా పెద్ద తను. సో తనకి తెలుసు నేను అట్రాక్టివ్ అని చెప్పాను, నాకు ఇలా అని చెప్పాను. ఫస్ట్లో తను షేమ్ చేసినట్టుగా మాట్లాడింది, ఒక అమ్మాయి అమ్మాయితో మాట్లాడుతుంటా ఏం మాట్లాడుతున్నావు ఏంటిది అని చాలా ఇదిగా మాట్లాడింది. బట్ నాకున్న ఇంట్లో ఉన్న ప్రెషర్స్ ఇవన్నీ కూడా నేను మేనేజ్ చేసుకుంటూ తనకి చెప్పడం, తనకు ప్రతి ఒక్కటి చెప్పడం తనకు అప్పుడు అర్థమైంది. అలా అలా తను షీ ఆల్సో ఓకే విత్ మీ అన్నమాట. సో ఏంటి ఇప్పుడు బ్రేకప్పా? ఇప్పుడు కదా ఎప్పుడో బ్రేకప్ ఫస్ట్లో కదా బ్రేకప్ అయిపోయింది, ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది. సో ఎన్ని ఇయర్స్లో అది? అది 4 ఇయర్స్ ఉన్నాను, 4 సంవత్సరాలు ఆల్మోస్ట్. అప్పటికి నేను చాలా చిన్న మగధీర సినిమా రోజు కలుస్తుండేనా? డైలీ కలుస్తుండే. ఎక్కడ కలిసేవాళ్ళు? ఇంటి దగ్గరలో. అంటే ఇప్పుడు జనరల్గా లవర్స్ ఒక ప్లేస్ అంటూ ఉంటుంది,
ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళందరికి డౌట్ యాక్చువల్లీ ఇప్పుడు చెప్తే ఏముంది అయిపోయా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ చాలా డౌట్ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది అవునా అని చెప్పి సో అందుకని చెప్పదు బట్ మా ఇంటి దగ్గర కాలనీలోనే సో రెగ్యులర్గా కలిసి ఉంది సో నేను కూడా వెరీ అంటే నాకు హెయిర్ ఉండే ఇది ఉండే కాబట్టి తనతో మాట్లాడడానికి కానీ లేకపోతే తనతో ఉండడానికి అవుతుండే కానీ మా ఇద్దరు చాలా ప్లాన్ ఉండే వెళ్ళిపోవాలి తొందరగా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే ఇద్దరం కలిసి జనరల్గా అంటే మీ ఇద్దరు ఒకవేళ వచ్చి కలిసేటప్పుడు కూడా నువ్వు మీరు అమ్మాయి తను అమ్మాయి అంటే పెద్దగా ఎవరు కూడా పట్టించుకోపోయే వాళ్ళు తెలుసు కాకపోతే మా ఇంట్లో గొడవలు అయ్యాయి బాగా మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళకి తెలుసు మీ ఇద్దరికి కనెక్టివిటీ బాగా తెలుసు మా అమ్మమ్మకి మా అమ్మ వాళ్ళకి బాగా తెలుసు మా అమ్మ ఏమంటది అంటే మీ అత్త అని మాట్లాడుతుంది అనమాట అప్పుడప్పుడు సో నాకు అట్లా అంటే అట్లా అని లేదు బట్ తను నాకు చాలా గైడ్ చేసేది నాకు నేనున్న ప్రెషర్స్కి నేనున్న ప్రాబ్లమ్స్కి నేను నా జెండర్ ఇష్యూని ఎప్పుడైతే ఓపెన్గా ఇట్లా నేను ఇబ్బంది పడుతున్నానంత తనకు తెలిసిందో నన్ను చాలా గైడ్ చేసింది సో అది నాకు ఉంది అందుకు ఇంకా ఇప్పటికీ నేను తనని ప్రేమిస్తూనే ఉంటాను ఓకే అంటే బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏంటి సో బ్రేకప్ అవ్వడానికి రీజన్ అయితే వెరీ సిల్లీ రీజన్ అది ఏంటంటే నేను ఇంటి నుంచి వచ్చేసాను ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత నాకు యాజ్ అ నేను నాకు ఇంకా స్టిల్ నేను అప్పటికి ఇలాగే ఉన్నాను కదా అమ్మాయి డ్రెస్సింగ్లోనే ఉన్నాను కదా సో ఆ డ్రెస్సింగ్లో ఉండడం వల్ల ఏమైందంటే నేను హాస్టల్లో ఉండాల్సి వచ్చింది రూమ్ తీసుకొని ఉండే అంత బడ్జెట్ నా దగ్గర లేదు నాకు ఎవరు హెల్ప్ చేసే ఇది లేదు ఎందుకంటే నాకు 17 ఇయర్స్ 18 ఇయర్స్ నాకు అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు సో ఆ టైంలో ఎగ్జాక్ట్లీ నాకు ఉన్న దీంట్లో అంటే నేను హాస్టల్లో వర్క్ చేసుకోవాలి హాస్టల్లో ఉండాలి సో హాస్టల్లో ఉండడం స్టార్ట్ చేశాను అనమాట నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఏమైందంటే హాస్టల్లో వాళ్ళందరికీ కూడా నేను ఫ్యాన్ ఇంకా వాళ్ళందరికీ నేను అంటే బాగా ఇష్టం హాస్టల్లో జాయిన్ బాయ్స్ హాస్టల్లో చేరారా గర్ల్స్ హాస్టల్లో ఆబ్వియస్లీ అదే చెప్తున్నా కదా డ్రెస్సింగ్ ప్రాబ్లం ఉంది కదా నాకు నా డ్రెస్సింగ్ ప్రాబ్లం ఉంది ఇంకా నాకు ఇది అవ్వలేదు కాబట్టి నేను డెఫినెట్లీ గర్ల్స్ హాస్టల్లోనే ఉండాలి కదా గర్ల్స్ హాస్టల్లో కానీ అక్కడ అప్పుడు ఏమంత అలా చూడడానికి ఆలోచించడానికి కూడా చాలా కష్టంగా ఉండేది ఏమెంజాయ్ చేయలేదండి అబ్బాయిని తీసుకుపోయి గర్ల్స్ హాస్టల్ అయితే అప్పటికి మనకున్న మైండ్ సెట్ కి అంటే ఆ ఏజ్ లో మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే గర్ల్స్ హాస్టల్ లో ఎలా ఉండేది అంటే నాకు చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేవాడిని అప్పుడు అన్కంఫర్టబుల్ అంత మంది అమ్మాయిల ముందు అంత మంది అమ్మాయిలు అబ్బాయిని వేస్తే బాగుంటుంది ఓకే కానీ అంతమంది అబ్బాయి అదే చెప్తున్నా కదా అంతమంది ఇది ఉంటే అంతమంది అమ్మాయిల మధ్య నేను ఒక అబ్బాయి లాగా వేస్తే బాగుండేదేమో ఎవరికైనా వీప్ మీద సోపు రాశారా ఎక్కువ సోపు రాయవే ఇటు రాయవే సోపులు ఏం రాలేదు కానీ నా కోసం చాలా గొడవలు అయ్యాయి అక్కడ ఎలా అంటే నా రూమ్మేట్కి స్టార్టింగ్లోనే తెలుసు నేను ఇలా నా తను ఫుల్లీ ఎడ్యుకేటెడ్ తను నెల్లూరు తను అక్కడ ఉండేది చాలా మంచి జాబ్ పొజిషన్లో ఉండేది సో తను నాకు మంచి ఫ్రెండ్ అయింది యాక్చువల్లీ నేను ఒక 1 వీక్ 10 డేస్ వరకు అసలు ఈవెన్ తనకి హాయ్ కూడా చెప్పకపోతుండే అంటే నేను అంత నేను అమ్మాయితో చాలా తక్కువ కమ్యూనికేషన్ ఉండేది నాకు సో తనతో నాకు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇలా ఇలా చెప్పాను అనమాట సో నా క్యారెక్టర్ ఇది నేను ఇలా ఉన్నాను అంటే నేను బాధపడేవాడిని అప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అని ఇవన్నీ నాకు ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చేవాళ్ళు నాకు ఇంకా పర్సనల్ థింగ్స్ చాలా ఉన్నాయి కొన్ని అవన్నిటి వల్ల నేను చాలా ఏడ్చేవాడిని అప్పుడు ఏమైంది అసలు ఏంటి అని తనతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఓపెన్ అప్ అయ్యాను అనమాట సో నేను ఇది ఈ క్యారెక్టర్ నా క్యారెక్టర్ అనుకుంటాను అంటే ఫస్ట్ కొంచెం ఎన్ని డేస్ తర్వాత ఈ డిస్కషన్ వచ్చింది ఒక 15-20 డేస్ తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత ఒక 1 మంత్ లోపు అనుకోండి ఎంతమంది ఉంటారు హాస్టల్ రూమ్లో హాస్టల్లో చాలా మంది ఉన్నారు మా రూమ్లో ఇద్దరమే అంతే అది నాకు ప్లస్ ఎందుకంటే నేను కొంచెం తన ఏంటంటే తను మార్నింగ్ వెళ్ళిపోయేది ఇక్కడికి వెళ్ళిపోయి నైట్ 9:30కి వచ్చేది ఆఫీస్ నుంచి సో ఆ టైం నాకు చాలా కంఫర్టబుల్గా ఉండేది ఓన్లీ సాటర్డే సండే మాత్రం తనని భరించాలి నా రూమ్లో మిగతా టైం అంతా నేను సింగిల్గానే ఉండొచ్చు అనమాట సో తనతో నాకు ఒక మంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన తర్వాత తను ఎలా అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు తను లండన్లో ఉండేవాడు సో వాళ్ళు అంటే బాయ్ ఫ్రెండ్ కాదు ఇప్పుడు మ్యారేజ్ ఇద్దరే చేసుకున్నారు ఇప్పుడు కూడా సో తను నన్ను అర్థం చేసుకుని వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి కూడా పరిచయం చేయించిన తర్వాత మేమిద్దరం రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళినా మూవీస్కి వెళ్ళినా తినడానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్ళేవాళ్ళు
సో దాని తర్వాత స్టార్ట్ అయింది న్యూ ఇయర్ అనుకుంటా. న్యూ ఇయర్ ఒక బిఫోర్ ఉందన్నప్పుడు అందరు కొంచెం మెల్లమెల్లగా ఫ్రెండ్స్ అవ్వడం, నేను ఎక్కువ పాటలు వినడం బాగా వింటాను. నా దగ్గర చిన్న బ్లూటూత్ ఉండేది, ఎప్పటి నుంచి ఎప్పుడు క్యారీ చేస్తే ఇప్పటికీ ఉంటుంది ఏదో ఒక బ్లూటూత్ నా దగ్గర ఉంటుంది. సో అది పెట్టి పాటలు ప్లే చేస్తూ ఉంటే ఫస్ట్లో అందరు ఇరిటేట్ అయ్యేవాళ్ళు, తర్వాత క్లోజ్ అయ్యారు అన్నమాట అందరు అమ్మాయిలంతా. సో నాకప్పుడు నేను బిజినెస్ చేస్తుండే అంటే అండ్ వర్క్ కూడా చేస్తున్నాను అనమాట, అలా కొంచెం డబ్బులు కూడా ఎక్కువ ఉండేది. సో నేను వాళ్ళకి పార్టీస్ అని తినడానికని అవన్నీ. తను తప్ప మిగతా అమ్మాయిలకి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరికి తెలీదు. కానీ నేను అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు నాకు అందరికి తెలియడం స్టార్ట్, అలా కాకుండా కూడా అందరూ నన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశారు. మాకు తెలిస్తే మిమ్మల్ని వాయిస్తారు, ఇంకేముంటుంది తెలియడం. నా జెండర్ గురించి తెలియడం అది వేరు, కానీ నేను ఇలా అంటే లైక్ ద వే యు ఆర్ బిహేవియర్, ఆ బిహేవియర్ అందరికి చాలా నచ్చేది అన్నమాట. నా కేరింగ్ నచ్చేది, నాతో మాట్లాడడం నచ్చేది. అసలు ఎలా అంటే సాయంత్రం నేను కాలేజెస్ నుంచి అందరూ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ సాయంత్రం రాగానే ఎక్కడ ఎక్కడ అని నా కోసం ఎతికేవాళ్ళు అనమాట, అంత ఇదిగా ఉండేది నేనంటే. సో దెన్ తర్వాత కొంచెం నేను ఈ హాస్టల్లో ఇబ్బంది అవుతుంది, నా కోసం ఒక అమ్మాయి నువ్వు వాళ్ళతో మాట్లాడదు ఈ మాట్లాడద్దు, ఫీవర్ తెచ్చుకోవడం జ్వరాలు తెచ్చుకోవడం స్టార్ట్ అయ్యి నేను రీసెంట్ తర్వాత వేరే పెయిన్ గెస్ట్గా వేరే దగ్గరికి వెళ్ళిపోయాను.